sir. One more, one. Sir, walk the road, sir. Nice. అందరికి నమస్కారం అండి. నా పేరు వెంకట్. ఒకటే లైఫ్ మూవీ నేమ్ వచ్చేసి లార్డ్ వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్పై ప్రొడ్యూసర్ నారాయణరామ్ గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి నారాయణరామ్ గారికి చెప్పాను. ఆయన బాగుందని చెప్పేసి ఈ మూవీ స్టార్ట్ చేశారు. ఈ మూవీలో వచ్చేసి హీరో జితన్ రమేష్ గారు, ఆర్పి చౌదరి గారు అబ్బాయి, హీరోయిన్ వచ్చేసి శృతి యుగల్ ఫ్రమ్ బాంబే, దిశ కన్నడ యాక్టర్స్ అండ్ పాడింగ్ యాక్టర్స్ సుమన్ గారు, వేణు గారు చాలామంది ఉన్నారు. కథ వచ్చేసి అన్ని హంగులతో, అన్ని హెల్మెట్, అన్ని ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. కథ విషయానికి వచ్చేసి అన్ని రకాల ప్రేక్షకులకి, అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఈ సినిమా వచ్చేసి ఒక మనిషి టెక్నాలజీ వైపు పరిగెడుతున్నాడు. మనిషి జీవితం టెక్నాలజీ ఎంత మనిషి జీవితాన్ని బానిస చేసుకుంటుంది అనే ఒక లైన్తో ముందుకెళ్తున్నాము. దాంతోపాటు లవ్ అండ్ యాక్షన్, మంచి సాంగ్స్ అన్నీ ఉంటున్నాయి. హీరో పాత్ర వచ్చేసి ఒక రిస్క్ మేనేజర్గా పరిచయం అవుతున్నారు. ఒక మంచి కిక్కిచ్చే పాత్ర హీరో పాత్ర, రిస్క్ మేనేజర్గా. హీరో గారు కూడా మంచి సపోర్ట్ చేసి సినిమాకు మంచి యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ అతను జితన్ అనే సినిమా మంచి హిట్ ఉంది తమిళ్లో. తెలుగులో మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు సారు. సో ఇవన్నీ మంచి సినిమా చేస్తున్నాము. ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా
ప్రతి విషయంలో ఆయన ముందుండి ఏం కావాలో మాకు సపోర్ట్ చేస్తూ చేస్తున్నారు. సాంగ్స్ వచ్చేసి అమరీష్ గారు కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. 5 సాంగ్స్ ఉంటాయి సినిమాలో. సినిమా అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. అన్ని విధాలుగా సినిమాను మంచి రకంగా తెరకెక్కిస్తున్నాము. సినిమా వచ్చేసి టాకీ పార్ట్ 95% పూర్తయింది. మీరు ఆశీర్వదిస్తున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీ టాకీ పార్ట్ కంప్లీట్ అయింది, ఒక సాంగ్ ఒకటి మిగిలి ఉంది. మాకు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. హలో, మై నేమ్ ఇస్ శృతి యుగల్, ఐఎమ్ ఫ్రమ్ బాంబే. This is my second Telugu film. My first film is releasing on the 10th of November, Premika. And I'd request you to go and watch it for me. Thank you so much. And yeah, so the first film happened in... And while I was shooting for that film, I was offered this film. And I don't know from where was I referred and all that. But yeah, I'm really thankful to the producer and the director for having taken me for this film. And... yeah, this is a film about friendship, about how important our friends in life, and also about love and a lot of other things. It's a combination of emotions and fun and, you know, a lot of other things. And yeah, I think our director is one of the best directors. I've not worked with a lot of people, but yeah, he's really good. And on every step, I was told about, you know, what to do and... how to emote and all that. So yes, our director was very, very cooperative with, you know, with us. And producer, yes. I have never ever seen a producer having participated in the work so much. I remember, he knows everything scene by scene. So yes, he's been very involved in, which was totally unexpected from him. Very supportive again at the same time. Our hero. He is absolutely comfortable to work with, and also I think the most supportive of them all than the director, than the producer, because I had to work with him and I did not know the language, so I was still very comfortable working with him. And that's about it. I think in total I have had a good time shooting for this film, and I'd request you to go and watch it for us whenever it releases. And thank you so much. Andrukum namaskaram. Naa peru Ramesh. Okkate Life ee movie nen chesukunnanu ippudu. Movie ippudu anni chaala talky portion anni full complete ayindi, and ippudu song jarugutundi. Opening song, mass song jarugutundi, and almost songs kuda ayipoyindi. Inka 2 songs e undi. Director ayani Venkat direct chestunnaru. చాలా కొత్త స్టోరీ, న్యూ ట్రెండ్, యూత్కి అన్ని మీన్స్ ష్యూర్ యూత్ విల్ లైక్ దిస్ స్టోరీ. అండ్ ప్రొడ్యూసర్ రామ్ నారాయణ్ సార్, లార్డ్ వెంకటేశ్వర ఫిలిమ్స్. సో ఈజ్ సచ్ ఎ కైండ్ పర్సన్. అన్నీ అడిగితే అన్నీ మీన్స్ ఏంటేంటి కావాలో అన్నీ ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరో అది చేయలే, బట్ రామ్ నారాయణ్ సార్ చేశారు. అండ్ ఫుల్ అండ్ ఫుల్ మూవీ కూడా కంప్లీట్ చేశారు. అండ్ ఇన్ అదర్ 2 మంత్స్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అండ్ థియేటర్లు పోయి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.